టాలీవుడ్ లో ప్రతి సినిమాకు వైవిధ్యం కనబరుస్తూ సినిమాలు తీసే డైరెక్టర్లలో క్రిష్ కు ఎలాంటి పేరుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గమ్యం నుంచి శాతకర్ణి వరకు క్రిష్ తీసిన సినిమాలు క్రిష్ ఎంత వైవిధ్యం ఉన్న డైరెక్టరో చెప్తాయి. గమ్యం నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి దాకా ఒక్కో సినిమాది ఒక్కో పంథ, ఒక్కో స్టైల్, ఒక్కో జోనర్. తాజాగా క్రిష్ తెరకెక్కించిన చారిత్రక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు ముందుగా క్రిష్ గూఢచర్యం నేపథ్యంలో ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ గా ఆ సినిమాను తీయాలనుకున్నాడట. దానికి భారీ బడ్జెట్ తో యాక్షన్ సన్నివేశాలతో క్రిష్ ఆ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. ఆ సినిమాకు రాయబారి అనే టైటిల్ ను కూడా అనుకున్నాడట. భారీ బడ్జెట్ అవటం వలనో లేదా ఇతర కారణమో తెలియదు కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు ఓ మెగా హీరో నో చెప్పిన కథని మరో మెగా హీరోతో సినిమాగా తీసేందుకు క్రిష్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు, రామ్ చరణ్. ఇప్పటికే రాయబారి సినిమా కోసం క్రిష్ చేసిన రాయబారం ఫలించిందని చెప్తున్నారు. శాతకర్ణి హిట్ అయ్యాక మెగా కాంపౌండ్ నుంచి క్రిష్ కు పిలుపు వచ్చిందట. ఈ క్రమంలోనే చిరంజీవి ఇంటికి వెళ్లిన క్రిష్ మాటల మధ్యలో చరణ్ కు రాయబారి కాన్సెప్ట్ ను వివరించాడట. కథను విన్న చెర్రీ ఇంప్రెస్ అయ్యాడని టాక్. సినిమాలో తాను నటిస్తానని, అవసరమైతే తానే నిర్మిస్తానని క్రిష్ కు చెర్రీ చెప్పాడట. క్రిష్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ 75వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత క్రిష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చే సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.